తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో హైదరాబాద్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీతా ఆధ్వర్యంలో బోనాల జాతర అట్టహాసంగా జరిగింది. టీహబ్ వేదికగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ద రాయల్ మెంబర్, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎమిరేట్ బిజినెస్ బూ అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటా ప్రెసిడెంట్ సందీప్ కుమార్ ముక్తలతో పాటు వందలాది మంది ఐటీ ఎంప్లాయీస్ పాల్గొని ఉత్సాహంగా గడిపారు. తెలంగాణలో బోనాలు అని అంటే ఒక గ్రామానికో ఒక నగరానికో సంబంధించింది కాదు, మొత్తం స్టేట్ మొత్తం ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు మనం ఇక్కడ టీహబ్లో మొదటి ఆదివారం ఆషాఢంలో జరిగే ఈ బోనాలని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంది టీటా. అసలు టీటా అంటే ఏంటి, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి సుమన్ ఐటీ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. సో మనతో పాటు పూజ ఉన్నారు, పూజ కోర్ టీంలో ఉన్నారు టీటాతో. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. హలో పూజ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బోనాలు. అసలు ఏంటి టీటా ప్లస్ ఈ మళ్ళీ బోనాల కాంబినేషన్ చూడడానికే చాలా చాలా బాగుంది. ఇందాక నుంచి నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 అవర్ నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో పూజ, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ వన్? యా, సో హాయ్, మై సెల్ఫ్ పూజా భండారి. సో ఐఎమ్ ఫ్రమ్ ద కోర్ టీమ్ ఆఫ్ టీఐటీఏ. టీఐటీఏ మీన్స్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అసోసియేషన్. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ 2013. వి ఆర్ సెలబ్రేటింగ్ బోనాలు ఆల్ ఓవర్ ద స్టేట్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఆల్ ఇక్కడ బోనాలు అనేది ఒక గ్రామానికి సంబంధించింది కాకుండా ఐటీ, మన ఐటీ కారిడార్లో కూడా మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మేము సెలబ్రేట్ చేస్తాము. సో దానికి ముఖ్య పర్సన్ ఎవరు అంటే మా ప్రెసిడెంట్ సందీప్ అన్న, సందీప్ కుమార్ మక్తాల, హు టుక్ ద ఇనిషియేటివ్ వెన్ వి స్టార్టెడ్ టీఐటీ. ఫ్రమ్ దాట్ టైమ్ వి రెస్పెక్టెడ్ ఆల్ ద కల్చర్స్ అండ్ మెయిన్లీ తెలంగాణ అంటే బోనాలు, బోనాలు అంటే తెలంగాణ, రైట్? సో మన కల్చర్ని మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయదు? సో వీఆర్ ఇన్ సో న్యూ టెక్నాలజీ, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్. అది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి సో we started celebrating bonalo from 2013 and tihab lo chesi this is the third time we are celebrating tihab bonalo. Inka mantho paatu ikkada infosys nunchi inkoka employee kuda unnaru, so thanni adigi telusukundamu. IT plus bonalo combination ela undi చూడడానికి చాలా ట్రెడిషనల్ గా, చాలా నీట్ గా, చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు. సో అసలు ఏంటి, మనం బోనాలంటే ఏంటో ఒకసారి అడిగి చూద్దాం మనం. మ్యామ్, ఏంటి బోనాలంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ టైం స్వాతి రాజ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. యాక్చువల్లీ బోనం అంటే ఏంటంటే ఒక మట్టి కుండలో కానీ రాగి కుండలో కానీ ఆషాఢం మొదటి ఆదివారంలో అన్నం వండేసి అమ్మవారికి సమర్పించడము బోనం అనేది. ఇది ఎప్పుడు గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది, సికింద్రాబాద్తో ఎండ్ అవుతుంది. ఇట్స్ అ ప్రిస్టీజియస్ ఫెస్టివల్ అండ్ ఇట్స్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఫెస్టివల్. ఇక్కడ అందరూ టెకీస్, వీఆర్ సో హ్యాపీ బి పార్ట్ ఆఫ్ ఇట్. మా ఇన్ఫోసిస్ నుంచి 3 ఇయర్స్ నుంచి వీఆర్ కమింగ్ టు దిస్ అండ్ టేకింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. We are blessed to be here actually. See, these are the housekeeping staff of our Infosys. We involve them also to this party. We encourage a lot of diversity in our Infosys actually. చూసాం కదండి, ఇక్కడ Infosys నుంచి మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ ఒక 50+ IT కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఈ రోజున ఇక్కడ థర్డ్ టైం ఇక్కడ టీ హబ్ లో చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 దాకా ఒక గ్యాదరింగ్ లాగా మొత్తం పోతురాజులు కానివ్వండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డప్పులోళ్ళు, ఎవ్రీథింగ్ మనం అన్ని చూస్తూ ఉన్నాము. గత 11 ఏళ్లగా టీటా ఆధ్వర్యంలో ప్రతి ఆషాఢ మాసంలో బోనాల జాతర జరుగుతుంది. ఇది 12వ సంవత్సరం కావడం విశేషం. ఈ నెలలో వచ్చే 2వ ఆదివారం చిన్న పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్లోని పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు, ప్రతినిధులు ఇందులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. కాగా ఈసారి టీటా నిర్వహించిన బోనాల జాతర రికార్డ్ క్రియేట్ చేసింది. 101 మంది పోతురాజులు పాల్గొనడం మరో విశేషం. వారి నృత్యం ఆకట్టుకుంది. కేవలం అదే కాకుండా కొమ్మకోయ, గుస్సాడ ప్రదర్శనలు చూపరులను కట్టిపడేశాయి. డప్పు కళాకారుల ప్రదర్శనలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ వేడుకతో టీహబ్ ప్రాంగణం సందడిగా మారింది.